హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ, దిస్ ఇస్ సర్తాజ్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఎన్ఆర్ఐ డివోర్స్ గురించి మాట్లాడుకుంటూ ఒక పర్టికులర్ టాపిక్లో స్టాప్ చేసాం, కాబట్టి అదే క్వశ్చన్తో మళ్ళీ మనం ఇవాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. సో వీ హ్యావ్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు విత్ అస్. హలో అండి. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? సూపర్ మేడం. గ్రేట్. సో అయితే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఎన్ఆర్ఐ డివోర్స్ గురించి మాట్లాడుకుంటూ ఎన్ఆర్ఐ డివోర్స్కి సంబంధించి అక్కడ ఒకవేళ డివోర్స్ తీసుకుంటే అది ఇండియాలో చల్లుతుందా లేదా అని మాట్లాడుకుంటున్నాం. సో దాని గురించి ఈరోజు ఎపిసోడ్. మంచి సబ్జెక్ట్ అండి ఇది. చాలామంది అపోహ పడుతుంటారు, విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లుతాయి అని చెప్పి. నాకు కూడా ఫోన్ కాల్స్ అవి వస్తుంటాయి. సో నేను అన్ని వీడియోలు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఎలాబరేట్గా చెప్దాం. విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఏవైనా కూడా ఇండియాలో చల్లం. ఎందుకంటే అది సిపిసి ప్రొసీజర్ కోడ్ ప్రకారం మళ్ళీ డిక్లరేషన్ వేసుకోవాలి. డిక్లరేషన్ వేసుకోవాలి అంటే డిక్లరేషన్ చెప్పే కదా మీకు, డిక్లరేషన్ మళ్ళీ జీపీఏ సేమ్ ప్రొసీజర్ ఉండాలి. మళ్ళీ మనం అంతకుముందు గత వీడియోలో చెప్పినప్పుడు ఏదైతే జీపీఏ ఒకలతో అవన్నీ తీసి మళ్ళీ ఈ ఈ పిటిషన్ కాపీ ఏదైతే వాళ్ళ జడ్జ్మెంట్ కాపీ ఏదైతే ఉందో అది తీసుకుని మళ్ళీ పిటిషన్ మళ్ళీ కోర్టులో వేయాలి. ఓకే, సేమ్ అదే అవుతుంది మనకి. అంటే ముక్కు డైరెక్ట్ కాకుండా తిప్పి చూపించినట్టు అవుతుంది. అక్కడ డివోర్స్ తీసుకొని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం కంటే డైరెక్ట్గా ఇండియా దగ్గర ఇండియాలోనే జీపీఏ ద్వారా డివోర్స్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు చాలామంది అపోహ ఏంటంటే విదేశాల్లో 6 నెలలకు వచ్చేస్తాయి మనకి డైవర్స్ అని, కానీ ఇక్కడ చల్లవు. దాన్ని ఇక్కడ మనం చల్లాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ కోర్టులో డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి. డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకుని మళ్ళీ ఆయన జీపీ ఇవ్వాలి, ఒకలా తీయాలి, అన్ని ఇవ్వాలి. మళ్ళీ ఒక పిటిషన్ తయారు చేసుకోవాలి, సిపిసి ప్రొసీజర్ ప్రకారం తయారు చేసుకోవాలి. మళ్ళీ డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి. దాంతోపాటు లాంగ్ ప్రాసెస్ మళ్ళీ దాన్ని కోర్టు వారు గమనించి ఓకే అని చెప్పి మళ్ళీ అవతల వాళ్ళకి నోటీస్ పంపిస్తారు. మళ్ళీ ఆమె వస్తుంది అవునా కదా చెప్పాలి, లేదంటే ఒకసారి కొంతమంది ఎలా ఉంటారంటే ఆ రెస్పాండెంట్స్ లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి కోర్టుకు వచ్చి లేదండి విదేశాల్లో తీసుకున్న సంబంధం లేదు నాకు తెలియదని అంటారు. సో మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ అవుతుంది. నేను అదే అంటాను, డబల్ ఖర్చు అవుతుంది పాపం వాళ్ళకి ఒకటి. తర్వాత విదేశాల్లో ఇంకొక మైనస్ పాయింట్ ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అక్కడ కోర్టులు కొన్ని లిమిటేషన్స్ పెడతారు. ఏమని, నో కాంటాక్ట్ ఆర్డర్ అని ఉంటుంది. అంటే భార్యతో ఇతను మాట్లాడుకోకూడదు ఇంకా మాట్లాడుకో కొద్ది రోజుల వరకు, ఒక 6 నెలల వరకు ఉండకూడదు. ఓకే, నో కాంటాక్ట్ ఆర్డర్ అని కొన్ని ఉంటాయి. అలాగే పిల్లల విషయంలో వాళ్ళని విదేశాలకు ఇండియాకి పంపకూడదు అని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైవర్స్ ఫైల్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ విదేశాలకు పంపకూడదు అంటే ఇండియాలో పంపకూడదు అంటారు. సో నో కాంటాక్ట్ ఆర్డర్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇమీడియట్గా మీరు వేరే అక్కడ ఉండకూడదు. ఆయన అబ్బాయి ఆ అబ్బాయి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక అక్కడ కలవడానికి ఉండకూడదు. నో కాంటాక్ట్ ఆర్డర్ అంటే అది చాలా వైలేషన్ అవుతుంది. సో అంటే ఇవన్నీ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటాం. ఓపెన్ చెప్పండి, టచ్ దాన్ని ఉన్నదాన్ని సైలెంట్గా ఉన్నదాన్ని కెలుక్కుంటాం. చాలామంది అట్లా సఫర్ అయిన పాపం లక్షలు. ఇంకోటి, విదేశాల్లో మన ఇండియాలాగా లాయర్లు ఫీజులు అట్లా ఉండవు. వాళ్ళు గంటకి ఎంత తీసుకుంటారు, చాలా టూ మచ్ ఉంటుందండి. వాళ్ళు అసలు మామూలుగా ఉండదు అనమాట. అక్కడ నిజంగా ఒక లాయర్ అంటే విదేశాల్లో హీరో. మన ఇండియాలో అది లాయర్ వృత్తికి అంటే ఎంత హీరోయిజం ఉండదు కానీ హీరో అనమాట. లా అంటే గొప్ప. అక్కడ విదేశాల్లో చాలామంది భయపడతారు. వాళ్ళ ఫీజులు కూడా గంటల లెక్కే ఉంటుంది. అది చిన్న కోటైనా పెద్ద కోటైనా గంటల లెక్కే ఉంటుంది. ఒక మెయిల్కి ఆన్సర్ ఇచ్చినందుకు ఇంత తీసుకుంటాడు ఆయన, ఫోన్ కాల్ అటెండ్ చేసినందుకు ఇంత తీసుకుంటాడు. మొత్తం ఇంకా ప్రతిదానికి డబ్బులేనండి. పాపం లక్షలు ఖర్చు పెట్టేసుకుంటారు వీళ్ళు తెలియక. తీరా చూస్తే అంత కష్టపడి ఆ డైవర్స్ తీసుకొని మా దగ్గరికి వస్తారు, సార్ ఇన్ని లక్షలు పెట్టినాం సార్ అంటే దాన్ని దేనికి పనికిరాదు. సో అదొకటి పెద్ద ప్రాబ్లం ఉంది పాపం. నేను అదే చెప్తాను అందరికీ. కానీ దేవుడి దగ్గర నేను చెప్పిన అవేర్నెస్ వల్ల కొంతమంది తీసుకోలేదు. చాలామంది తీసుకోవట్లేదు. కొంతమంది తెలియక ఇంకా సఫర్ అవుతున్నారు. సో విదేశాల్లో డివోర్స్ తీసుకోవడం ఇస్ నాట్ అ కరెక్ట్ ఆప్షన్. అవునండి, మీరు డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఇండియాలోనే డివోర్స్ ఫైల్ చేసుకోవడం ఇస్ బెటర్. ఇంకొకటి ఏంటంటే అండి, ఇక్కడ హిందూ మ్యారేజ్ ప్రకారం పెళ్లి చేసుకుంటారు, హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. హిందూ మ్యారేజ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా. సో విదేశాల చట్టాలన్నీ ఏంటి, క్రిస్టియన్ మ్యారేజ్ ఉంటుంది. అవును, క్రిస్టియన్ ప్రొసీజర్ ఉంటుంది. మనం చేసుకుందేమో హిందూ, ఇతను హిందూ, హిందూ మ్యారేజ్ చేసుకున్నాడు, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మరి అక్కడికి వెళ్ళి క్రిస్టియన్ మ్యారేజ్ ప్రకారం ఎట్లా డైవర్స్ తీసుకుంటాడు? సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తీసుకోవాలి కదా. సో అది తీసుకోవాలంటే ఇండియాలోనే తీసుకోవాలి. ఆ లాజిక్ మిస్ అవుతుంటారు అందరు. ఎంతసేపటికి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, టైం బీయింగ్, ఇండియాలో టైం బీయింగ్, 2 ఇయర్స్ పద్ధతి అంటే ఎప్పుడైనా తప్పదు కదా. ఒకటి, రెండోది మీరు విదేశాల్లో 6 నెలలకు డైవర్స్ వచ్చేసినాయి, అది ఇక్కడ పనికి రానప్పుడు మీకు 6 నెలలు కదా. గంటలో ఇచ్చిన ఉపయోగం ఏముంటుంది కదా, గంటలో టక్ టక్ సంతకం పెట్టి ఇచ్చిన ఉపయోగం లేదు కదా. అలాంటప్పుడు మరి తప్పదు, మనం అట్లా ఉన్నాయి, మన యాక్ట్లు మనం అలా ఉన్నాయి, దానికి మనం ఏం చేయలేము. చట్టాలు అనేవి 1956 1960 ఎన్ని చేసిన చట్టాలు ఇవన్నీ. ఇప్పుడు మనం దాన్ని మార్చాలి. మార్చాలంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం రావాలి, ప్రభుత్వాలు దాని మీద ఎనలైజ్ చేయాలి, లా కమిషన్ అపాయింట్ చేయాలి, పెద్ద ప్రొసీజర్ ఇదంతా.
అది మనం ఒకరోజు పెట్టుకుందాం కావాలంటే. జ్యూరిస్ప్రుడెన్సీ అంటారు దాన్ని, ఒక రోజు మనం మళ్ళీ పెట్టుకుందాం దాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ.